ఓదెల మండలంలో శుక్రవారం మాజీ ఎమ్మెల్యే చింతకుండ విజయ రమణారావు కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో కలిసి పాదయాత్ర చేపట్టారు. మానేరు ఇసుక తరలింపు వల్ల దెబ్బతిన్న 14 కిలోమీటర్ల రోడ్డును తక్షణమే ఆధునీకరించాలనే డిమాండ్తో పాదయాత్ర కొనసాగింది. పాదయాత్రలో అన్ని గ్రామాల ప్రజలు వెంట నడిచారు. ఇసుక అక్రమ రవాణా, అడ్డగోలు, ఓవర్ రూల్ వల్లనే రోడ్లన్నీ దెబ్బతిన్నాయని గ్రామస్తులు మాజీ ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. దీంతో సిట్టింగ్ ఎమ్మెల్యే అక్రమాలకు పాల్పడి దురాశతోని అత్యధిక యూనిట్లకు మంజూరు చేయడం వల్ల ఇటు రోడ్లు దెబ్బతినడంతో పాటు అటు మానేరు సహజ సంపద ఓదెల మండల ప్రజలు కోల్పోతున్నారని విచారం వ్యక్తం చేశారు. ఓదెల మండలంలో ఇసుక రవాణా వల్ల దెబ్బతిన్న రోడ్లన్నీ బాగుపరచాలని డిమాండ్ చేస్తూ మాజీ ఎమ్మెల్యే విజయ రమణారావు శుక్రవారం 14 కిలోమీటర్ల పాదయాత్ర నిర్వహించారు. మడక నుండి గుంపుల గుడి వరకు సాగిన పాదయాత్రలో వేలాది మంది ఓదెల మండలం వారు నడిచారు. అక్కడక్కడ తనకు ఇసుక అక్రమ రవాణా నుండి వాటాముట్టాయని టీఆర్ఎస్ శ్రేణులు చేస్తున్న ఆరోపణలకు తీవ్రంగా స్పందించారు. ఇసుక దంద ఎవరు నడుపుతున్నారో, ఎవరెవరికి ఎన్ని కోట్ల లంచాలు ముట్టాయో ప్రజలకు తెలియాలని విజయ రమణారావు అన్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి ఇక నుండి వట్టి మాటలు కట్టిపెట్టి తడిబట్టతో మల్లనగుడికి రావాలని సవాల్ చేశారు. దేవుడికి పట్టు వస్త్రాలు పెడుతున్న ఎమ్మెల్యేని స్వయంగా అదే పట్టు వస్త్రాలు ధరించి తడిగుడ్డతో గుడికి రావాలని సూచించారు. తాను కూడా తడిగుడ్డతోనే గుడిలో ప్రవేశిస్తానని స్పష్టం చేశారు. ఈ దసరా పండుగ ఉత్సవాల సమయంలోనే తన నిజాయితీ నిరూపించుకోవడానికి ఎమ్మెల్యే మల్లనగుడికి రావాలన్నారు. ఏజెంట్లకు, బ్రోకర్లకు నోట్ల కట్టలు ఎరచూపి జనాన్ని ఎంతో కాలం మోసం చేయలేమని గుర్తుంచుకోవాలన్నారు. తడిగుడ్డతో గుడికి వస్తే తాను అదే గుడిలో ఇద్దరం కలిసి తడిగుడ్డలతో ప్రమాణం చేయాలన్నారు. ఇద్దరి నిజాయితీ అప్పుడే బయటపడుతుందన్నారు. పోలీసులను అడ్డం పెట్టుకొని పరిపాలన సాగించడం, జనాన్ని బెదిరించడం ఎంతో కాలం సాగదన్నారు. రాత్రి వరకు గుంపులలోని బ్రిడ్జ్ వరకు పాదయాత్ర కొనసాగింది. అడుగడుగున వందలాది మంది విజయ రమణారావును అనుసరిస్తూ నడిచారు, నీరాజనాలు పలికారు. మడక నుండి గుంపుల వరకు ఇవాళ మనం పాదయాత్ర చేస్తా ఉన్నామంటే మీరందరూ కూడా మనందరం కూడా ఒకసారి ఆలోచన చేయాలి. ఎందుకంటే ఈరోజు పొత్తికపల్లికి ఇవాళ మానేరు నుండి మరి తాగునీరు వచ్చేటువంటి పరిస్థితి, అటువంటి పొత్తికపల్లికి ఇవాళ మిషన్ భగీరథ నీళ్ళు వచ్చి ఆనాడు మనం 10 బిందెలు పట్టుకుంటే ఇవాళ బిందె నీళ్ళు వచ్చేటువంటి పరిస్థితి లేదు. ఎస్ఆర్ఎస్పీ నుండి ఇవాళ మన ప్రాంతానికి పొత్తికపల్లి గేట్ దాటాయి. బాగా నీళ్ళు వచ్చినప్పుడే ఇటు పక్క నీళ్ళు వస్తాయి. మరి కాలువ నీళ్లు కొద్ది కొద్దిగా వచ్చినప్పుడు సంవత్సరం మొత్తం కూడా ఒక్కసారి కూడా మన ఈ గేటు దాటి పొత్తికపల్లి శివారు కానీ, పేట శివారు కానీ, చారగొండ శివారు కానీ, మడక శివారు కానీ కాలువ నీళ్లు వినటువంటి పరిస్థితి లేదు. రోడ్లు నాశనం అయిపోయినాయి, రోడ్లు పూర్తిగా ధ్వంసమైపోయినాయి. ఆ దుమ్ముతోనే వల్ల ప్రజల కళ్ళు ఖరాబ్ అవుతా ఉన్నాయి, ఆరోగ్యాలు ఖరాబ్ అవుతా ఉన్నాయి, ప్రజల బతుకులు ఖరాబ్ అవుతా ఉన్నాయి. మన ఇసుకను అంతా మనం చూడంగానే మన కన్న ముంగట ఇవాళ పోలీసులను కావలి పెట్టి అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే, ఇక్కడ ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు మొత్తం కలిసి మనం ఇసుకరిస్తూ ఉన్నారు. ఇవాళ మనందరం అడ్డుకుంటా ఉన్నాం, మాట్లాడుతూ ఉన్నాం, చెప్తా ఉన్నాం. ఇక్కడ లేని విధంగా ఒక్క ఓదెల మండలంలోనే 11 రీతులు ఇసుక టెండర్ పిలిచారు. పిలిచి ఎట్లా తీస్తారా మీరు ఇసుక అంటే చెక్ డ్యామ్ కట్టామని చెప్తా ఉన్నారు. చెక్ డ్యామ్ కడితే పొత్తికపల్లి చెక్ డ్యామ్ కొట్లు కొట్టాలి, కొట్టకపోతే మడక కొట్లు కొట్టాలి, కొట్టకపోతే నిన్న దాకా మనం మిద్యం పెట్టి చెక్ చేయాలి అది కొట్టకపోతే అది ఆ మీద కట్టిన మడక మొత్తానికే పోయింది. దానికన్నా ఉన్న మొన్న తొగర్రాయలు కడితే నిన్న దాకా ఉన్న మళ్ళీ వరదకు అది పోయింది. అటువంటి చెక్ చేయాలని కట్టి ఇలా 250 కోట్ల ఆదాయం అంటే ప్రభుత్వానికి, కానీ వీరి జేబులలో 2500 కోట్లు నింపుకుంటా ఉన్నారు. విజయ రమణారావు కూడా ఇసుకోని పైసలు ఇచ్చినాడ. నేను అడుగుతా ఉన్నాయో మా సర్పంచ్ ఇక్కడనే ఉన్నాడు, రూపునారాయణపేట గ్రామం ఒక్క రీచ్ తప్ప మొత్తం రీచ్లు స్టార్ట్ అయినాయి. ఎందుకంటే మా దగ్గర కాంట్రాక్ట్ అంతా మేము భూములు ఇయ్యాలి, మా ఊళ్ళో భూములు ఇయ్యాలి, మా రైతుల భూములు, మా రైతులకు నీళ్లు రావని మా పేద గ్రామంలో మేము భూములు ఇయ్యాలి. ఇక మా సర్పంచ్ ఇక్కడనే ఉన్నాడు, నేనే వద్దని చెప్పిన ఒక ఇద్దరు ముగ్గురు కలిసి 70 ఎకరాల భూమి మీ ఊళ్ళు ఇప్పించారు, మా ఊళ్ళే కాదు, ఇసుక మా ఊరి భూములు మీ ఊరి అంటే ఏ రకంగా దోపి నడుతుందో దయచేసి మీరంతా ఆలోచన చేయాలి. నేను ఈ వేదిక ద్వారా శాసనసభ్యునికి ఒకటే విజ్ఞప్తి చేస్తాను, నా మనోహర్ రెడ్డికి, ఇవాళ 26 తారీఖు నుంచి అమ్మవారి ఉపవాస దీక్షలు ప్రారంభమవుతాయి. మా పొత్తికపల్లి చెవురత్త సాక్షి చెప్తా ఉన్నా, ఇదే ఓదెల మల్లికార్జున స్వామి టెంపుల్ కు ప్రతి ఉగాదికి నువ్వు అక్కడ పట్టు వస్త్రాలు పట్టుకుని వస్తా ఉన్నావు. నీకే మాత్రం ఆ దేవుని ప్రేమ ఉన్నా ఎమ్మెల్యేకు టీఆర్ఎస్ పార్టీ నాయకులు సవాల్ విసురుతున్నా, నేను వస్తా మల్లికార్జున స్వామి టెంపుల్ కు ఈ ఇసుకకు సంబంధించి ఈ విజ్యండకి సింగల్ ఛాయతో సంబంధం లేదని చెప్పి శివలింగం మీద నా చేయబెట్టి ప్రమాణం చేస్తా తడిపెట్టలేదు. మీరు వచ్చినా రాకున్నా మళ్ళొచ్చే ఆదివారం నాడు మీ అందరి సమక్షంలో
నేను మల్లికార్జున స్వామి టెంపుల్ కు ఓదల మల్లన్న టెంపుల్ కు వస్తున్నా శాసన సభ్యునిగా దాసరి మనోరెడ్డి ఆ రోజు రావాలని చెప్తా ఉన్నా నీకు నిజంగానే ఇస్కతో సంబంధం లేకుంటే ఇస్క పైసలు ముట్టకపోతే నువ్వు రావాలని చెప్తా ఉన్నా ఏమయ్యా నీకు ఇచ్చేటంటే ఒక దసరా సీరియల్ మా మహిళలు అయితే ఉడికేసినా దసరా సీరియల్ చూసాం అది దేనికి పనికొస్తాయి ఆ దసరా సీరియల్ అంటే మన షేర్ల పిట్టలు పిట్టలు పేర్ల కోసం కట్టడానికి పనికొచ్చింది అది ఏ సీరియల్ కూడా బాబా ఏ మహిళ కట్టుకోదు వాళ్ళు నిన్న ఎక్కడ చూసినా పేపర్లో ఎక్కడ కారబెట్టినాడు సీరియల్ అంటే గడ్డ వంటి సీరియల్ ఇవాళ ఇచ్చేది ఇలా మీ కైకిలు పోతే 300 నా సీరియల్ అయితే 400 వస్తా ఉంది ఇలా 100 రూపాయలు 50 రూపాయలు ఆ సీరియల్ ఉండదు ఇవాళ ఇంత ఇంత త్యాగం చేసి 2 సార్లు గుట్టిగా నమ్మి మీరు ఓట్లేసారు మహిళలకు జరిగినంత అన్యాయం ఈ ప్రభుత్వంలో ఏ వర్గానికి జరగలే మహిళలకు చాలా అంటే చాలా అన్యాయం జరిగింది మహిళలకు ఈ ప్రభుత్వం ఏం రాలే ఉన్న స్కీమ్స్ అన్ని తీసేసింది ఆరు అభయస్థం పింఛన్ వేయింది ఆ అభయస్థం పింఛన్లలో కూడా ఇన్సూరెన్స్ ఉండే అది లేదు ఇక నిన్న మన 57 ఏళ్ళు కూడా చాలా మంది ఈ గ్రామంలో పింఛన్లు రాలే వాళ్ళందరికీ పింఛన్లు ఇస్తామని చెప్పారు కానీ కొంతమందికి పింఛన్లు వచ్చినాయి ఆ వచ్చిన దాంట్లో కొంతమంది తీసేసారు ఇంకా 57 ఏళ్ళు నిండిన వాళ్ళకు చాలా మంది అంటే నేను అనుకుంటా ఇప్పటికి మళ్ళీ నమ్మితే 3వ సారి అవుతుంది రేపు రాబోయేటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంలో మీ విజ్జన్న ఉంటాడు మీ విజ్జన్న ఇదే పుత్తకపల్లి గ్రామంలో ఎంత మంది ఇళ్ళు అడిగితే అంత మందికి ఇల్లు శాంక్షన్ ఇప్పించి మీకు ఇల్లు ముగ్గు వేసి ఇల్లు ఇప్పించే బాధ్యత నాది ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు మూల ప్రేమ్ సాగర్ రెడ్డి మాజీ ఎంపీపీ గోపగాని సారేగౌడ్ మినుపాల ప్రకాశ్రావు సాయిరి మహేందర్ నరహరి సుధాకర్ రెడ్డి అంకం రమేష్ రాగిడు రవీందర్ రెడ్డి బూడగుంట శంకర్ ఉప్పాల శంకర్ దుగ్గ్యాల సంతోష్రావు భైరి రవిగౌడ్ గోసిక రాజేశం పడాల రాజు అంబాల కుమ్రయ్య ఆర్షనపల్లి వెంకటేశ్వరరావు వెంకటేశ్వరరావు ఆల సుమన్ రెడ్డి మారగోని మల్లేష్ రెడ్డి రజనీకాంత్ పడాల రాజు తిప్పారపు సంపత్ వినయ్ గజవేన సదయ్య చిలక సతీష్ వేగోలం అబ్బయ్యగౌడ్ గన్నమనేని తిరుపతిరావు కట్కూరి సమ్మిరెడ్డి పన్నాల రాములు నీర్ల శ్రీనివాస్ బొంగోని శ్రీనివాస్ ఆర్ఎ సంతోష్ కంకనాల భాస్కర్ రెడ్డి రాహుల్ సుమంత్ బండ శ్రీనివాస్ సొల్లు రంజిత్ దేవేందర్ రమేష్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.